Prathyusha గుర్తుపట్టారా ఈమె ఎవరో ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక Prathyusha ఈమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది తాను కోరుకున్నవాడు Prathyusha జీవితంలోకి రాబోతున్నాడు హైదరాబాద్ విజయనగర్లోని ఓ హోటల్లో రామనగర్ ప్రాంతానికి చెందిన చరణ్ రెడ్డితో నిరాడంబరంగా Prathyusha నిశ్చితార్థ వేడుక జరిగింది సీఎం కేసీఆర్ ఆదేశాలతో Prathyusha నిశ్చితార్థ వేడుకను మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య పర్యవేక్షించారు 2017 లో కన్నతండ్రి పినతల్లి వేధింపులతో చావు బ్రతుకుల మధ్య Prathyusha ఆసుపత్రిలో చేరింది అమ్మాయి గోడు విని చలించిన సీఎం కేసీఆర్ అప్పట్లో హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు తర్వాత ఆమెను తన దత్తపుత్రికగా ప్రకటించారు సంరక్షణ బాధ్యతలను ఐఏఎస్ అధికారి రఘునందన్ రావుకు అప్పగించారు ఆయన పర్యవేక్షణలో మహిళా శిశు సంక్షేమ శాఖ Prathyusha యోగక్షేమాలను చూస్తోంది 5 ఏళ్లలో ఆరోగ్యపరంగా విద్యాపరంగా ఎదిగిన Prathyusha నర్సింగ్ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది మమత మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్ రెడ్డి ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు Prathyusha గురించి తెలుసుకున్న చరణ్ ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు Prathyusha ను సంప్రదించగా ఆమె అంగీకరించింది ఈ విషయాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపారు వారు ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ Prathyusha ను ప్రగతి భవన్ కు పిలిపించుకొని మాట్లాడారు ఆమె పెళ్లి చేసుకోబోయే యువకుడి వివరాలను తెలుసుకున్న సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు Prathyusha నిశ్చితార్థానికి వెళ్లాలని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యాను సీఎం ఆదేశించారు దీంతో కమిషనర్ Prathyusha నిశ్చితార్థ వేడుకను పర్యవేక్షించారు ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ అండతోనే కోలుకున్నానని తన వివాహానికి వస్తానని కేసీఆర్ తనతో చెప్పినట్లు Prathyusha వెల్లడించింది మంచి కుటుంబంలోకి వెళ్తున్నందుకు తనకు ఆనందంగా ఉందని Prathyusha సంతోషం వ్యక్తం చేసింది ఏదేమైనా కష్టంలో ఉన్న ఓ ఆడబిడ్డకు అండగా నాన్నగా నిలిచి ఇప్పుడు ఆమెకు తండ్రి స్థానంలో నిలిచి పెళ్లి తంతు జరిపిస్తున్న కేసీఆర్ గారికి సెల్యూట్ చేయకుండా ఎలా ఉండగలం సెల్యూట్ సీఎం సార్ చూశారు కదా మీరు కూడా ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి